పట్టణంలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో శుక్రవారం మాదిక ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంఈఎఫ్ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యులు వంగూరి అశోక్ కుమార్ హాజరై సభ కరపత్రాలను విడుదల చేశారు. శనివారం గుంటూరులో జరగబోయే మాదిక ఉద్యోగుల రాష్ట్ర మహాసభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అశోక్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మీసాల ప్రభుదాసు, పట్టణ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డేగల అబ్రహం, మరీదాసు, కొదమల దాసు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ అలీ మానశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, అబ్దుల్ అలీ మానశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, అబ్దుల్ అలీ మానశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం. గౌరవనీయులు, మానశ్రీ మందా కృష్ణమాధవ్ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై గత 22 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ అనేకమైన పోరాటాలు చేస్తూ ఉంది. ఎంఆర్పిఎస్ ధర్మబద్ధంగా ఎంఆర్పిఎస్కి ఆర్థిక చేయత్నిస్తూ మాదిగల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మాదిగ ఉద్యోగ సమాఖ్య పనిచేస్తూ ఉంది. మాదిగ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర సదస్సు గుంటూరులో గడ్డిపాటి కళ్యాణ మండపం జూన్ 11 ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ రాష్ట్ర మహాసభకు మాదిగ ఉద్యోగులందరూ వేలాదిగా హాజరై ఆ సదస్సుని విజయవంతం చేయాల్సిందిగా ఎంఈఎఫ్ పరంగా కోరుతూ ఉన్నాం. మాదిగ ఉద్యోగస్తులందరూ కూడా వేలాదిగా ఈ మహాసభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేస్తుందిగా కోరుతూ, మరి గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను పెద్ద మాదిగని వర్గీకరణ చేస్తానని చెప్పేసి మరి మాకు ఎంఈఎఫ్ రాష్ట్ర సదస్సులను చెప్పి ఉన్నారు. మరి ఆయన ఆ మాటను నిలబెట్టుకొని వర్గీకరణ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గుంటూరులో గడ్డిపాటి కళ్యాణ మండపంలో జరిగేటువంటి రాష్ట్ర సదస్సుకి జూన్ 11 జరిగేటువంటి రాష్ట్ర సదస్సుకి మాదిగ ఉద్యోగులు అందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు, శ్రీ మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు గుంటూరులో తలపెట్టిన మాదిగ ఉద్యోగుల రాష్ట్ర మహాసభకు వేలాదిగా మాదిగ ఉద్యోగులు తన రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు వంగూరి అశోక్ నాయకత్వంలో మన పిడుగురాల నుంచి కూడా మన పిడుగురాల, గురుజాల, మాచర్ల, దాచిపల్లి ఈ మండలాల నుంచి కూడా ఉద్యోగులందరూ తరలి వచ్చి మన ఎంఆర్పిఎస్ నాయకులకి జీవితం ఇవ్వాల్సిందిగా, సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. రేపు గుంటూరులో జరిగిపోయే మాది ఉద్యోగుల మహాసభకు రాష్ట్రమైనటువంటి మాది ఉద్యోగుల సందర్భ హాజరు కావాలని మానశ్రీ కృష్ణమాతి గారు పిలిపించున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో మనం ఉద్యోగుల సందర్భం కూడా హాజరు కోరుతూ ఎంఆర్పిఎస్కి ఎంఈఎఫ్ 22 సంవత్సరాలుగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి అశోక్ మాస్టర్ గారి ద్వారా ఎంతో సహకారం పొందుతాం కాబట్టి ఇలాగనే ఎంఆర్పిఎస్ ఎప్పుడు ఎంఈఎఫ్ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. రేపు గుంటూరులో జరగబోయే మాదిగ ఉద్యోగుల మహాసభకు రాష్ట్రంలో ఉన్న మాదిగ ఉద్యోగులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్కు మన సహకారం అవసరం. ఆ డాక్టర్
మాది గారి నాయకత్వం.